हाय फ्रेंड्स, वेलकम टू वीके मूवी एक्सप्लेनेशन। मीकु एक्सप्लेन चेयबोये सिनेमा पेरु दि फॉल मूवी। ई सिनेमा 2022 वच्चिंदि। इक स्टोरी लाइन लकु वेल्ते, बिक्की अंड हंटर अने इद्दरु अम्मायिलु वाळ्ळिद्दरू कलिसि चाला अड्वेंचर्स चेसि उंटारु। ओक रोजु वाळ्ळिद्दरू अमेरिकालोनि एत्तैन केबल टवर् नि एक्कालनि अक्कडिकि वेल्लि आ केबल टवर् नि एक्कुतारु। तर्वात वाळ्ळु ए प्रमादालु एदुर्कोन्नारु, एला वाळ्ळु सर्वैव अय्यारु अन्नदि ई मूवी स्टोरी। इकपोते लास्ट लो वच्चे ट्विस्ट अयिते मीरैते असलु ऊहिंचलेरु। फ्रेंड्स, ई मूवी वेनुक चाला कष्टम అయితే దాగి ఉంది. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీలకు వెళ్లే ముందు ఒక లైక్ కూడా వేసుకోండి. ఇక లేట్ చేయకుండా మూవీలకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ముగ్గురు వ్యక్తులు రాక్ క్లైంబింగ్ చేస్తూ ఉంటారు. హంటర్ అండ్ బికీ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. బికీ అండ్ డ్యామ్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఇలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ క్లైంబింగ్ చేస్తూ ఉంటారు. డ్యామ్ పైకి ఎక్కుతుంటే ఆ మౌంటైన్ లో ఉండే రంధ్రం నుంచి ఒక పక్షి సడన్ గా డ్యామ్ కి తాకి వెళ్తుంది. డ్యామ్ అదుపు తప్పి కింద పడిపోయి వేలాడుతూ ఉంటాడు. అప్పుడు డ్యామ్ బికీకి కనెక్ట్ ఉన్న థ్రెడ్ ని తీసేయమంటాడు. అలా తీయేస్తే నేను రాక్ ని పట్టుకుంటానని డ్యామ్ అంటాడు. తర్వాత బిక్కి తన థ్రెడ్ ని తీసేస్తుంది. మరోవైపు డ్యామ్ మౌంటైన్ కి కనెక్ట్ చేసిన థ్రెడ్ ఊడిపోతూ ఉంటుంది. అలా సడన్ గా థ్రెడ్ ఊడిపోవడంతో డ్యామ్ కింద పడి చనిపోతాడు. ఇక బిక్కి అండ్ హంటర్ షాక్ లో ఉండిపోతారు. కట్ చేస్తే 56 వారాల తర్వాత చూపిస్తారు. బిక్కి తన హస్బెండ్ తన కళ్ళ ముందే చనిపోయాడని డిప్రెషన్ లోకి వెళ్లి మత్తుకు బానిసై తన ఫాదర్ జేమ్స్ కి దూరంగా ఉండి లోన్లీగా ఉంటుంది. బిక్కి మందు తాగి బయటికి వస్తూ ఉంటే బిక్కి ఫాదర్ జేమ్స్ కనిపిస్తాడు. వాళ్ళ నాన్న, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, ఎన్నాళ్ళని డ్యామ్ ని తలుచుకొని బాధపడతావు, అదే డ్యామ్ నీ సిచ్యువేషన్ లో ఉంటే నీలాగా బాధపడుతూ ఉండేవాడు కాదు, డ్యామ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అని బ్యాడ్ గా చెప్తాడు. లేదు నాన్న, నన్ను డ్యామ్ చాలా బాగా చూసుకునేవాడు, తన గురించి నాకు బాగా తెలుసు, అలాగే తన గురించి ఇలా ఎప్పుడు మాట్లాడకండి అని కోపంగా వెళ్ళిపోతుంది. ఇలా బిక్కి తన తండ్రికి దూరంగా డ్యామ్ ని పోగొట్టుకుని చాలా బాధపడుతూ చనిపోవాలని స్లీపింగ్ పిల్స్ ని వేసుకోవాలనుకుంటుంది. అప్పుడే హంటర్ బిక్కి వాళ్ళ ఇంటికి వస్తుంది. హంటర్ బికీ సిచ్యువేషన్ ని చూసి తన్ని ఎలాగైనా నార్మల్ గా చేయాలని అనుకుంటుంది. దానికోసం హంటర్ మళ్ళీ బికీని మోటివేట్ చేస్తుంది. హంటర్ బికీకి అమెరికాలోనే 2000 అడుగులు ఎత్తైన కేబుల్ టవర్ ని ఎక్కాలని అంటుంది. మనిద్దరము పాత రోజుల్లో చేసిన అడ్వెంచర్స్ అన్ని గుర్తు తెచ్చుకోమని చెప్తుంది. దానికి బికీ, ఎంతకాలం నేను ఇలానే ఉంటాను అని బికీ అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ కేబుల్ టవర్ దగ్గరికి బయలుదేరతారు. అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించిన తర్వాత చీకటి పడడంతో ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ హంటర్ అండ్ బికీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హంటర్, నేను ఇలాంటి డేంజరస్ అడ్వెంచర్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ రెస్పాండ్ అదిరిపోతుంది. అప్పుడే బిక్కి మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడంతో హంటర్ పక్కనే ఉన్న టేబుల్ ల్యాంప్ కి హంటర్ కి తెలిసిన ట్రిక్ యూస్ చేసి మొబైల్ కి ఛార్జింగ్ పెడుతుంది. తర్వాత వీళ్ళు ఆ హోటల్ అనే నైట్ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు ఆ కేబుల్ టవర్ దగ్గరికి కార్ లో బయలుదేరతారు. హంటర్ యూట్యూబ్ లైవ్ చేస్తూ తాము చేసే అడ్వెంచర్ గురించి చెప్తూ డ్రైవ్ చేస్తుంటుంది. సడన్ గా ఒక ట్రక్ అడ్డంగా రావడంతో వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు. తర్వాత హంటర్ ఫోన్ ని పక్కనే పెట్టి ఈసారి కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తూ ఎడారి ప్రాంతంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ చుట్టూ చూస్తే సారవంతమైన ఎడారి తప్ప అక్కడ ఎవ్వరూ ఉండరు. తర్వాత వీళ్ళిద్దరు ఆ కేబుల్ టవర్ దగ్గరికి చేరుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత వీళ్ళకి కొన్ని రాబందులు ఒక జంతువుని తింటుంటే చూస్తారు. తర్వాత హంటర్ దాన్ని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. వీళ్ళు టవర్ దగ్గరికి వస్తారు. దాన్ని చూసి ఊపిరి గట్టిగా పీల్చుకుంటారు. హంటర్ వీడియోని తీస్తూ, మేము కేబుల్ టవర్ ని ఎక్కబోతున్నామని గట్టిగా అరుస్తుంది. మరోవైపు బిక్కి ఆ టవర్ ని చూసి టవర్ ని ఎక్కడానికి భయపడుతుంటుంది. హంటర్ బిక్కిని మోటివేట్ చేస్తుంది. నీలోని భయం వదిలే, పాత బిక్కిని గుర్తు తెచ్చుకొని మోటివేట్ చేస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ టవర్ ని ఎక్కడం ప్రారంభిస్తారు. ఆ టవర్ చూడడానికి చాలా పాతదిగా కనిపిస్తూ తూకపడినట్టుంటుంది. అలా వీళ్ళు లాడర్ ని పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటారు. అలా కొద్దిగా పైకి వెళ్లిన తర్వాత ఒక చోట బిక్కి దగ్గర లాడర్ రాడ్ ఊడిపోతుంది. అది చూసి బిక్కి చాలా కంగారు పడిపోతుంది. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు పైకి ఎక్కుతుంటే టవర్ కి ఉండే నట్స్ చాలా లూజ్ గా ఉంటాయి. వీళ్ళు పైకి ఎక్కుతున్నంత సేపు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. వీళ్ళైతే ఎక్కడ పడిపోతున్నారో అన్నంత టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది ఈ సినిమా చూసినంత సేపు. ఇలా వాళ్ళిద్దరు టవర్ సగం వరకు ఎక్కేస్తారు. అక్కడ నుంచి చూస్తే చుట్టూ ఏమీ కనిపించవు, చుట్టూ ఎడారి తప్ప ఏమీ ఉండదు. తర్వాత బిక్కి దాహం అవడంతో వాటర్ తాగుతుంది. హంటర్, మనం ఇప్పుడు ఈఫిల్ టవర్ అంత ఎత్తులో ఉన్నామని అంటుంది. బిక్కి హంటర్ మాటలు విని కొంచెం కంగారు పడుతుంది. మళ్ళీ ఎక్కడం ప్రారంభిస్తారు. ఇలా వాళ్ళు ఎక్కుతుంటే టవర్ కి ఉండే నర్స్ లూజ్ గా వేలాడుతూ కొన్ని చోట్ల బాగా తుక్కు పట్టినట్టు ఉంటుంది. అలా వాళ్ళు చాలా పైకి ఎక్కేస్తారు. బిక్కి కిందికి చూడకుండా పైకి ఎక్కడానికి పాటలు పాడుకుంటూ పైకి ఎక్కుతుంది. ఇలా వాళ్ళిద్దరూ టవర్ యాంటెన్నాల దగ్గరికి వస్తారు. అక్కడ నట్స్ చాలా లూజ్ గా ఉంటాయి. మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత లాడర్ కి ఉండే నట్స్ ఊడిపోతుంది. బిక్కి సౌండ్ వచ్చి ఏంటది అని హంటర్ అడుగుతుంది. మనము ఎక్కువ ఎత్తులో ఉన్నాం కదా, అది గాలి సౌండ్ అని హంటర్ అంటుంది. ఇలా వాళ్ళు ఆల్మోస్ట్ పైకి చేరుకుంటారు. హంటర్ పైకి ఎక్కి బిక్కిని పైకి లాగుతుంది. అప్పుడే లాడర్ కి ఉండే మరొక నట్ ఊడిపోతుంది. ఇది వాళ్ళిద్దరూ గమనించారు. తర్వాత టవర్ పైకి
ఎక్కిన తర్వాత వీళ్ళు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ దిగుతూ డ్రోన్ ని ఎగరేసి వ్యూని కవర్ చేస్తూ ఎక్సైటింగ్ గా అరుస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హంటర్ నేను టవర్ ఎడ్జ్ను పట్టుకుని వేలాడతాను, దాన్ని నువ్వు డ్రోన్ తో షూట్ చేసి కవర్ చేయని చెప్తుంది. తర్వాత హంటర్ టవర్ ఎడ్జ్ పట్టుకుని వేలాడుతూ ఉంటుంది, బిక్కీ దాన్ని డ్రోన్ తో షూట్ చేస్తూ ఉంటుంది. తర్వాత హంటర్ బిక్కీని కూడా అలా చేయమంటుంది, కానీ బిక్కీ వద్దంటుంది. హంటర్ పాత బిక్కీ అయితే నాకంటే ముందు ఇలా చేసేదని అంటుంది. తర్వాత బిక్కీ కూడా భయంగా హంటర్ చేయి పట్టుకుని కిందికి దిగి వేలాడుతుంది. అలా వాళ్ళు పట్టుకుని సెల్ఫీ దిగుతుంటారు. మరోవైపు చేయి జారుతూ ఉంటుంది, వెంటనే పైకి హంటర్ లాగేస్తుంది బిక్కీని. తర్వాత బిక్కీ తనతో పాటు తెచ్చుకున్న స్టామ్ హస్తికలను బాధపడుతూ గాలిలో కలిపిస్తుంది. మరోవైపు హంటర్ కూడా డ్యామ్ ని గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోదామని బిక్కీ నెమ్మదిగా దిగుతుంది. అప్పుడే సడన్ గా నెట్స్ ఊడిపోవడంతో టవర్ కి ఉన్న లాడర్స్ ఊడిపోయి విరిగిపోతూ ఉంటాయి. అప్పుడే బిక్కీ పట్టు వదిలేస్తుంది. తను టవర్ పై నుంచి కింద పడిపోతుంటే హంటర్ కి కనెక్ట్ ఉన్న థ్రెడ్ తో వేలాడుతూ ఉంటుంది. వెంటనే హంటర్ రియాక్ట్ అయ్యి కేబుల్ టవర్ ని రాడ్ ని పట్టుకుని బిక్కీని కష్టంగా పైకి లాగుతుంది. వాళ్ళిద్దరూ చావు అంచుల దాకా వెళ్లి వస్తారు. ఇక కాసేపు రిలాక్స్ అయ్యి ఇక నుంచి ఎలా వెళ్లేదని ఆలోచిస్తుంటారు. కిందికి చూస్తే లాడర్ విరిగిపోయి ఉంటుంది, మొబైల్ కూడా సిగ్నల్ ఉండదు. ఇక కాసేపు ఆగి కేబుల్ టవర్ పోల్ కి ఉన్న బాక్స్ లో ఒక బైనోక్లాస్ అండ్ ఒక ఫ్లేర్ గన్ దొరుకుతుంది. అలాగే వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్ యాంటీనా పైన ఉంటుంది, ఇందులోనే వాటర్ కూడా ఉంటాయి. మరోవైపు బిక్కీ చాలా కంగారు పడుతుంటుంది, హంటర్ బిక్కీని కూల్చేస్తుంది. అప్పుడే బిక్కీ కింద పడిపోయినప్పుడు బిక్కీ కాలికి దెబ్బ తగులుతుంది, అది బిక్కీ గమనించదు. హంటర్ బిక్కీ కాలికి బ్లడ్ పోకుండా క్లాట్ తో కడుతుంది. ఇలా వాళ్ళను ఎవరైనా కాపాడతారని వెయిట్ చేస్తుంటారు. ఇలా చాలా సమయం గడిచిపోతుంది. హంటర్ పోస్ట్ చేసిన పోస్టులకి లైక్స్ చూసి కేబుల్ టవర్ యాంటీనా దగ్గర సిగ్నల్ ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో హంటర్ యాంటీనా దగ్గరికి వెళ్తే సిగ్నల్ దొరుకుతుంది అని చెప్పి మొబైల్లో మేము కేబుల్ టవర్ పై స్టక్ అయ్యామని మెసేజ్ చేసి మొబైల్ కి రోప్ కట్టి కిందికి వదులుతుంది. అయినా కూడా సిగ్నల్ అందకపోవడంతో తను కిందికి దిగి ట్రై చేస్తుంది, అయినా కూడా సిగ్నల్ దొరకపోవడంతో తిరిగి పైకి వస్తుంది. తర్వాత బిక్కీ మొబైల్లో మెసేజ్ చేసి షూలో నుంచి కిందికి పడేస్తే ఎవరైనా చూస్తారని చెప్తుంది. తర్వాత హంటర్ షూని తీసి మొబైల్లో మెసేజ్ చేసి దాన్ని ఒక సాక్స్తో కవర్ చేసి దాన్ని అలా గాల్లో నుంచి కిందికి వదిలేస్తుంది. తర్వాత అది కింద పడిపోతుంది. తర్వాత బిక్కీ హంటర్ కాలిపైన 143 అని రాసి ఉండడం చూస్తుంది. డ్యామ్ ఇప్పుడు ఐ లవ్ కి బదులుగా 143 అని చెప్తాడు. బిక్కీ అది గుర్తు తెచ్చుకుని హంటర్ ని డౌట్ గా చూస్తుంటుంది. అప్పుడే టవర్ కింద ఎవరో ఉన్నారని హంటర్ బైనోక్లర్ గ్లాస్ తో హంటర్ చూసి కాపాడనని గట్టిగా అరుస్తుంది. ఇలా వాళ్ళిద్దరు గట్టిగా అరుస్తుంటారు, కానీ కింద ఉన్న వ్యక్తికి వాళ్ళు చెప్పే మాటలు వినిపించవు. అతనితో పాటు ఉండే ఒక కుక్క వీళ్ళ అరుపులను మాటలను వింటుంది. కుక్క ఓనర్ కుక్కని వెళ్దాం పదా అని పిలుస్తారు. దాంతో అతను వెళ్ళిపోతాడు. అది గమనించిన బిక్కీ కిందికి తన షూని కిందికి వేస్తుంది, అయినా కూడా అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ బిక్కీ రెండో షూని వేస్తుంది, అది కింద పడి సౌండ్ వస్తుంది. అతను వచ్చి ఆ షూని తీసుకొని చుట్టూ చూస్తే ఎవరు ఉండరు. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హంటర్ అక్కడ ఒక వెహికల్ని చూసి కాసేపు అయితే చీకటి పడుతుంది, అప్పుడు ఫ్లేర్ గన్ని యూజ్ చేస్తే వాళ్ళు మనల్ని కాపాడడానికి వస్తారని చెప్తుంది. అలా చీకటి పడడంతో వీళ్ళు ఫ్లేర్ గన్ని కాలుస్తారు, అది ఆ వెహికల్ వాళ్ళు చూసి వీళ్ళ వైపు వస్తారు. బిక్కీ అండ్ హంటర్ చాలా సంతోషపడతారు, కానీ వాళ్ళు వీళ్ళ కారు దగ్గరికి వచ్చి ఆ కార్ని దొంగిలించుకొని వెళ్ళిపోతారు. అది చూసిన బిక్కీ అండ్ హంటర్ ఉన్న ఒక అవకాశం కూడా పోయిందని బాధపడుతూ వాళ్ళని తిట్టారు. ఇలా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇలా చాలా సేపు అయిన తర్వాత హంటర్ కి నిద్ర వస్తుంది. అలా పక్కకు వాలేసరికి తన కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే బిక్కీ హంటర్ ని పట్టుకుంటుంది. మరోవైపు టవర్ పోల్ కి ఉండే లైట్ బ్లింక్ బ్లింక్ అని అవుతూ ఉంటుంది. బిక్కీ డ్యామ్ తో ఎప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నావని అడుగుతుంది. డ్యామ్ ఎప్పుడు ఐ లవ్ కి బదులుగా 143 అని చెప్తాడని బిక్కీ బాధపడుతూ హంటర్ ని అడుగుతుంది. హంటర్ బిక్కీకి సారీ చెప్తుంది, నేను డ్యామ్ ని ఎక్కువ రోజులు లవ్ చేయలేకపోయాను, బికాస్ మన ఫ్రెండ్షిప్ వల్ల డ్యామ్ లాంటివన్నీ నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదని, అందుకే నేను ఎక్కువ రోజులు తనతో రిలేషన్ లో ఉండలేదు, ఐఎమ్ సారీ అని హంటర్ బాధపడుతూ బిక్కీకి సారీ చెప్తుంది. ఉదయం అవుతుంది. ఇలానే ఉంటే మనల్ని ఎవరు కాపాడని హంటర్ అంటుంది. నేను రోప్ కట్టుకుని కిందికి దిగి యాంటీనాస్ పైన ఉన్న బ్యాగ్ తీసుకువస్తా అని, అందులో ఉన్న డ్రోన్ సహాయంతో మనం ఎవరు హెల్ప్ అయినా పొందొచ్చు అని చెప్తుంది. తర్వాత హండ్రెడ్ థ్రెడ్ కట్టుకుని కిందికి దిగుతుంది, యాంటీనాస్ దగ్గరికి వస్తుంది, కానీ బ్యాగ్ అందకపోవడంతో కష్టపడి యాంటీనాస్ పైకి దూకుతుంది. తర్వాత హండ్రెడ్ బ్యాగ్ తీసుకుని అక్కడే వాటర్ తాగి పైకి ఎక్కాలని చూస్తుంది, కానీ థ్రెడ్ అందకపోవడంతో సెల్ఫీ స్టిక్ యూజ్ చేసి థ్రెడ్ ని పట్టుకుని జంప్ చేస్తుంది, బిక్కీని పైకి లాగముంటుంది. ఇలా వాళ్ళిద్దరూ ఒకరు పైకి లాగుతుంటే ఇంకొకరు పైకి ఎక్కుతారు. ఒక చోట హండర్ కాల్ గ్రిప్ కోల్పోయి కింద పడిపోతుంది. ఇప్పుడే బిక్కీ షాక్ లోకి వెళ్తుంది. బిక్కీకి హండర్ కి ఏమైందని షాక్ లో కిందికి చూస్తుంది, కానీ హండర్ బ్యాగ్ ని పట్టుకుని ఉంటుంది. తర్వాత బిక్కీ తాము ఉండే సిచ్యువేషన్ ని లిప్స్టిక్ తో రాసి డ్రోన్ కి పెట్టి వదులుతారు. అలా డ్రోన్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత డ్రోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది. వెంటనే బిక్కీ రిమోట్ తో డ్రోన్ ని వెనక్కి
రప్పిస్తుంది. ఇక డ్రోన్ పడిపోతుండగా బెకీ డ్రోన్ ని క్యాచ్ చేస్తుంది. అలా చీకటి పడడంతో బెకీ నిద్ర లేచి చూస్తే హంటర్ కనిపించదు. అలా చుట్టూ చూస్తూ కింద పడిపోయిందని అనుకుంటూ పక్కన చూస్తుంది. హంటర్ చనిపోయి రాబందులు పొడుచుకు తింటూ ఉంటాయి హంటర్ ని. కట్ చేస్తే నిద్ర లేచుతుంది, అంటే బెకీకి ఇదంతా పిడకల అనమాట. తర్వాత ఉదయం అవుతుంది. హంటర్ రెస్టారెంట్ లో టేబుల్ ల్యాంప్ తో చార్జ్ పెట్టిండేది బెకీకి గుర్తుకు వస్తుంది. ఇక బెకీ టవర్ పోల్ కి ఉన్న బ్లింక్ అవుతున్న లైట్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటుంది. అలా బెకీ చాలా కష్టపడుతూ పోల్ నెక్కుతుంది. ఎలాగోలా చిట్ట చివరికి వెళ్లి అక్కడ ఉండే బల్బు ని తీసేసి చార్జర్ వైర్ ని పెడుతుంది. కానీ అది సెట్ కాదు. మళ్ళీ ఆలోచించి తన దగ్గర ఉన్న వెడ్డింగ్ రింగ్ ని తీసి అందులో పెట్టి చార్జర్ వైర్ ని కనెక్ట్ చేసి డ్రోన్ కి చార్జ్ చేస్తుంది. ఇలా కాసేపు అయిన తర్వాత బెకీ డ్రోన్ కి చార్జ్ చేసేటప్పుడు వల్చర్ వచ్చి బెకీని అటాక్ చేస్తాయి. ఎలాగోలా బెకీ డ్రోన్ కి చార్జ్ చేసి వల్చర్స్ నుంచి తప్పించుకొని సేఫ్ గా కిందికి దిగుతుంది. తర్వాత బెకీ డ్రోన్ ఎగిరేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషపడిపోతారు. తర్వాత డ్రోన్ టవర్ స్టేషన్ ని దాటి ఒక రెస్టారెంట్ దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడే సడన్ గా ఒక ట్రక్ కి గుద్దుకొని విరిగిపోతుంది. ఆ ట్రక్ డ్రైవర్ కిందికి దిగి చూస్తాడు, కానీ డ్రోన్ దగ్గరికి రాడు. తను అటువైపు చూసి వెళ్లిపోతాడు. అది చూసిన బెకీ అండ్ హంటర్ చివరి నమ్మకం కూడా కోల్పోవడంతో చాలా బాధపడతారు. అప్పుడే అక్కడికి ఒక వల్చర్ వస్తుంది. దూరంగా వర్షం పడడం చూసి బెకీ ఇంకా మనం ఇక్కడ నుండి బయటపడలేమని అంటుంది. కానీ హంటర్ నువ్వేమీ బాధపడకు, ధైర్యాన్ని కోల్పోకు అని హంటర్ బెకీకి ధైర్యం చెప్తుంది. అప్పుడే బెకీ హంటర్ షూని అడుగుతుంది. హంటర్, నేను నా షూని ఇవ్వలేను, నేను ఇక్కడ లేను, కింద ఉన్నానని అంటుంది. ఇప్పుడే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. హంటర్ చనిపోయిన విషయం తెలుస్తుంది. హంటర్ ఎప్పుడైతే బ్యాగ్ ని తీసుకొని పైకి వస్తుంది, తన కాలు దగ్గర గ్రిప్ కోల్పోయినప్పుడు యాంటెన్నా పై పడి చనిపోయి ఉంటుంది. కానీ బెకీ హంటర్ చనిపోలేదని బ్యాగ్ ని తీసుకొని పైకి వచ్చినట్టు ఊహించుకుంటూ, కానీ బెకీ హంటర్ చనిపోలేదని నమ్ముతూ ఉంటుంది. తర్వాత బెకీ హంటర్ చనిపోయిందని తెలుసుకొని చాలా బాధపడుతూ ఫోన్ లో వాళ్ళ నాన్నతో గడిపిన మూమెంట్స్ ని చూస్తూ ఉండిపోతుంది. తెల్లవారుతుంది. అప్పుడే బెకీ కాలుకి తగిలిన గాయాన్ని వల్చర్ వాసన పసిగట్టి బెకీ దగ్గరికి వచ్చి పొడుస్తుంటుంది. ఇక బెకీకి ఓపిక నశించి దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టుతూ దాన్ని చంపేస్తుంది. తర్వాత బెకీ ఆ వల్చర్ మాంసాన్ని తింటూ అప్పటికే కరిగిపోయిన ఎనర్జీని ఆ మాంసంతో తిరిగి తెచ్చుకుంటుంది. తర్వాత బెకీ రోప్ సహాయంతో అంటెనా పైకి దిగుతుంది. అక్కడ హంటర్ బాడీని చూసి చాలా బాధపడుతుంది. తర్వాత బెకీ ఫోన్ లో వాళ్ళ నాన్నకి మెసేజ్ చేసి హంటర్ బాడీలో షూలో ఫోన్ పెట్టి హంటర్ బాడీని కిందికి పడేస్తుంది. తర్వాత ఆంటెనా నట్టు ఊడి అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. కట్ చేస్తే బెకీ ఫాదర్ జేమ్స్ మెసేజ్ చూసి కార్ లో ఫాస్ట్ గా ఆ టవర్ దగ్గరికి వస్తాడు. అప్పటికే ఆ టవర్ దగ్గర పోలీసులు ఉంటారు. బెకీని హెలికాప్టర్ సహాయంతో కాపాడింటారు. జేమ్స్ హంటర్ బాడీని చూసి చాలా కంగారు పడతాడు. బెకీ వాళ్ళ నాన్నను చూసి హగ్ చేసుకుంటుంది. బెకీ వాళ్ళ నాన్నకు బాధ పెట్టినందుకు సారీ చెప్తుంది. జేమ్స్ నువ్వు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటానని చెప్తాడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ చూసేటప్పుడు నాకైతే చాలా భయం వేసింది. ఎత్తంటే ఆ కెమెరా యాంగిల్స్ కానీ చాలా అద్భుతంగా తీశారు ఈ మూవీ అనేది. దయచేసి ఒకసారి మీరు కూడా ఈ మూవీని వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.